శ్రీ మాతాపితృభ్యాన్నమః, శ్రీ గురుపాదుకాభ్యాన్నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. ఆరోగ్యం, ఉద్యోగ వ్యవహారాలు, బృంద కార్యక్రమాలు, ఆర్థిక విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం చిన్నారులు ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. 7-8 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో పరిమితులు పాటించడం మంచిది. హోటల్, వైద్యం, సేవారంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. 9-10 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు, పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో కీలక పాత్రని పోషిస్తారు. 11-12 తేదీల్లో క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఈ వారం మేషరాశి వారు శ్రీ ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. శ్రీవారు, శ్రీమతి విషయాలు, సమావేశాలు, వేడుకలు, పెట్టుబడులు, ఆరోగ్య విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు విషయాలను సమీక్షించుకుంటారు. ఫర్నిచర్ కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. 7-8 తేదీల్లో చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సహకారాన్ని అందుకుంటారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రియతముల ఆరోగ్యం కలవరం కలిగించే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిదానం పాటించడం మంచిది. 9-10 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. వైద్యం, హోటల్, కేటరింగ్ సేవారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 11-12 తేదీల్లో కొత్త పరిచయాలు లాభిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సమావేశాల్లో కీలక పాత్రని పోషిస్తారు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. వ్యవసాయం చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశివారు శ్రీ ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. బదిలీలు, మార్పులు, విద్యా వ్యవహారాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో సమావేశాలు, చర్చలు ఫలిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 7-8 తేదీల్లో కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇల్లు, స్థలం మార్పు విషయంలో కీలక నిర్ణయానికి ఇది తగిన సమయం కాదు. 9-10 తేదీల్లో చిన్నారులు ప్రియతముల విషయాల్లో
శుభ పరిణామాలు సంభవిస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. 11-12 తేదీల్లో విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులు ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది. లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యవసాయం పరిశ్రమలు వైద్య రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు. ఈ వారం మిథున రాశివారు శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. విద్యా విషయాలు, ప్రయాణాలు, మార్పులు, చిన్నారుల వ్యవహారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 7-8 తేదీల్లో కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. సెల్ఫోన్లు, స్టేషనరీ, వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఒక సమాచారం మనసుకి ఆవేదన కలిగిస్తుంది. 9-10 తేదీల్లో బదిలీలు, చిన్నపాటి మార్పులు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 11-12 తేదీల్లో ప్రియతములు, చిన్నారులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడతారు. ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రకటనలు, టెలివిజన్, వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశివారు శ్రీ గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయటం మంచిది. సింహరాశి. ఆర్థిక వ్యవహారాలు, బదిలీలు, మార్పులు, కుటుంబ వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 7-8 తేదీల్లో గృహ రుణాలు మంజూరవుతాయి. గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. గృహాలంకరణ సామాగ్రి, రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 9-10 తేదీల్లో సోదరి సోదరుల వైఖరి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన పత్రాలు అందుకుంటారు. స్టేషనరీ, రవాణా, టీచింగ్, రక్షణ, కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలకు అనుకూలంగా ఉంటుంది. సమయం 11-12 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడతారు. మార్పులు ఉల్లాసం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు నిదానం పాటించడం మంచిది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశివారు శ్రీ లలితాదేవి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యారాశి. ప్రయాణాలు, ఆర్థికపరమైన చర్చలు, చిన్నారుల విషయాలు, విద్యా వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం దూరంలో ఉన్న బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 7-8 తేదీల్లో బంధుమిత్రుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యా విషయాలపై
ఒక నిర్ణయానికి వస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్టేషనరీ, రవాణా, కమ్యూనికేషన్లు, ఏజెన్సీ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఆర్థిక విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. 9-10 తేదీల్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. 11-12 తేదీల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహారంభ, గృహప్రవేశాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. చర్చలు, సమావేశాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో నిదానం పాటించడం మంచిది. ఈ వారం కన్యారాశివారు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. ఆర్థిక వ్యవహారాలు, షాపింగ్, కొత్త నిర్ణయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బృంద కార్యక్రమాల్లో కీలక పాత్రని పోషిస్తారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. 7-8 తేదీల్లో శ్రమకు తగిన ప్రతిఫలాలని అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విరాళాలకు వెచ్చిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఖర్చులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఒక సమాచారం కలవరపెడుతుంది. 9-10 తేదీల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విద్య, రవాణా, ఏజెన్సీలు, కమ్యూనికేషన్లు, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 11-12 తేదీల్లో చెక్కులు, కీలక పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన సమావేశాలు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థికపరమైన విషయంలో 1-2 సార్లు జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఈ వారం తులారాశివారు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. వృత్తి, వ్యాపారాలు, విద్యా విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సోదరీ సోదరుల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 7-8 తేదీల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. ఆర్థికపరమైన హామీలను నిలుపుకునేందుకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 9-10 తేదీల్లో ఆడిటింగ్, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. 11-12 తేదీల్లో పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలని అందుకుంటారు. బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, చిట్ ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది. ఈ వారం వృశ్చిక రాశివారు శ్రీ గురుపాదుకా స్తోత్ర పారాయణం చేయటం శ్రేయస్కరం. ధనస్సు రాశి. పెద్దలతో సమావేశాలు, ఆర్థికపరమైన నిర్ణయాలు, ఉన్నత విద్య, ప్రయాణాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. మీ అంచనాలు ఫలిస్తాయి. 7-8 తేదీల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో
వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. సినీ రాజకీయ రంగాల వారు, ప్రభుత్వ సంస్థలకు చెందిన వారు ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. 9-10 తేదీల్లో స్నేహానుబంధాలు బలపడతాయి, ప్రేమానుబంధాలు బలపడతాయి, జన సంబంధాలు విస్తరిస్తాయి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమావేశాలు ఫలిస్తాయి, బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. 11-12 తేదీల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫోటోగ్రఫీ, టెలివిజన్, సినీ రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏదో తెలియని వెలితి మనసుని కలవరపెడుతుంది. వ్యవసాయం చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశివారు శ్రీ లక్ష్మీదేవి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలు, ప్రభుత్వ సంస్థలతో పనులు, బృంద కార్యక్రమాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 7-8 తేదీల్లో దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించి శుభవార్తను అందుకుంటారు. సమావేశాల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్రను పోషిస్తారు. ఆడిటింగ్, న్యాయ, రవాణా, బోధన, కళారంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. 9-10 తేదీల్లో పెద్దలు, ప్రముఖులతో వేడుకలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులు అందుకుంటారు. 11-12 తేదీల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక విషయాలు మనస్తాపం కలిగించే అవకాశం ఉంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మకర రాశివారు శ్రీ హనుమత్ బడబానల స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. పెట్టుబడులు, సమావేశాలు, ఆరోగ్యం, రుణాలు, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. 7-8 తేదీల్లో పెట్టుబడులు, పెన్షన్, బీమా వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. 9-10 తేదీల్లో రక్షణ, రవాణా, ఆడిటింగ్, విద్యారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. 11-12 తేదీల్లో పెద్దలు, ప్రముఖుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం కుంభరాశివారు శ్రీ శని కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీనరాశి. వృత్తి వ్యాపారాలు, వేడుకలు, క్రయ విక్రయాలు, సమావేశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.
సన్నిహితులు సహకరిస్తారు. 7-8 తేదీల్లో జన సంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. పోటీలకు దూరంగా ఉండడం మంచిది. 9-10 తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పెన్షన్, పన్నులు, బీమా వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 11-12 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. రవాణా, కళలు, విద్యారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. పెద్దలను కలుసుకుంటారు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం మీనరాశివారు శ్రీ మీనాక్షీదేవి స్తోత్ర పారాయణం చేయటం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశి ఫలితాలు. లోకాస్సమస్త సుఖినో భవంతు.